आखिर रोज एन प्रचार वारी प्रचार मेमे रोज जी నామినేషన్ రోజే ఒక విశ్వాసం వచ్చింది ఖచ్చితంగా గంజం ప్రశాంతి విజయం సాధించి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలో కూర్చొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయబోతుందని సాధిస్తున్నారు. ఆయన ఒకప్పుడు చెప్పాడు మధ్యాహ్నం దశల వారీ నిషేధిస్తామని, కానీ దశల వారీ పెంచుకుంటూ పోతున్నాడు. కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, ఏవేవో బ్రాండ్లు, ప్రత్యేక హోదా లేదు, కానీ సపరేట్ స్టేటస్ అనే బ్రాండ్ మాత్రం తీసుకొచ్చాడు. ప్రెసిడెంట్ మెడలనే దశల వారి ఆపే పరిస్థితి లేదు. నా అనుమానం ఏంటంటే భవిష్యత్తులో ఇంకా కొత్త కొత్త బ్రాండ్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తం కావాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల నుంచే ఈ రాష్ట్ర ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుంది, అధికార పార్టీ పతనం ప్రారంభమవుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది. గంజం ప్రశాంతి, ఆయన భర్త గంజం పెంచల ప్రసాద్ అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు. ఈ రోజు జిల్లా నాయకత్వం వహిస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే వారు అటెండ్ కావడం, ఎంఆర్ఓ ఎండీ వాళ్ళతో పోలీస్ తో మాట్లాడడం, అక్కడ కానప్పుడు నిలదీయడం, ఈ పనిలో ఉన్న గంజం పెంచల గంజం ప్రశాంతి ఈ రోజు మన ముందొచ్చింది. ఆశీర్వదించమని అడుగుతున్నారు, మీరు ఆశీర్వదించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి విషయంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం హరిజన గిరిజనుల విషయంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైంది. అందుకనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు, నామినేషన్ ఉపసంహరణ చేయిస్తున్నారు, తల ప్రవాహం చేస్తున్నారు. ఎవరో చెప్పారు నాకు ఇప్పుడే, ఎక్కడెక్కడి నుంచో రాయలసీమ నుంచి దిగున్నారంట, అనంతపురం నుంచి దిగున్నారంట, సూట్ కేసులు తీసుకొని దిగున్నారంట, దౌర్జన్యం చేసి ఎన్నికల్లో గెలవడానికి సిద్ధంగా ఉన్నారంట. వాళ్ళందరూ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను, మీ దౌర్జన్య రాజకీయాలు, మీ అరాచక రాజకీయాలు ఈ బుచ్చిరెడ్డిపాళెం ప్రాణం ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. బీజేపీ అభ్యర్థులు గెలవించడం సాధించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి నాలుగో వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. గంజం ప్రశాంతి చాలా మంచి అమ్మాయి, చాలా రోజులుగా బీజేపీలో ఉన్న వాళ్ళు, వారు వారి భర్త, మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీతో నిరంతరం పనిచేస్తున్నారు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ అమ్మాయి, ఎప్పుడు మీకోసం పనిచేస్తుంది. మీరు ఆమె ఇంటికి వెళ్ళవలసిన అవసరం, ఆమె నేరుగా మీ గడపలో ఉంటుంది, మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించి గంజం ప్రశాంతిని మీ యొక్క ఓటు, పవిత్రమైన ఓటు ఇచ్చి అత్యధిక మెజారిటీతో కనిపించవలసిందిగా ఈ సందర్భంగా ఉచ్చిరెడ్డిపాడు నాలుగో వార్డు ప్రజలకు గుర్తు చేస్తున్నారు, విజ్ఞప్తి చేస్తున్నారు. మే ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నాను.